రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేసి 3 సంవత్సరాలైన సందర్భంగా 74వ వార్డు దల్లివానిపాలెంలో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ వార్డు అభ్యర్థి తిప్పల వంశీరెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ముఖ్య అతిథిగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పాల్గొని ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ద్వారా తీసుకున్న సమస్యలు అన్ని పరిష్కరించడం జరిగిందని అన్నారు. సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలు అభిమానం పొందుతున్నారన్నారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేని ఈ విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నవరత్నాలు కానీ మిగతా వాళ్ళకి వాగ్దానాలన్నీ ఏ రకంగా అమలు జరుగుతున్నాయో ఈ 10 రోజులు పాదయాత్ర చేసి ప్రజలకు తెలుసుకొని సరిచేసి చెంజునేను ఎవడని అమరాల్సినట్టు అడిగేలా చేసి ఈ కార్యక్రమాన్ని చేయడం చేయండి. 10 రోజుల పాటు ప్రజలకు సంతకెళ్ళండి, ప్రజలకి కష్టకాలు అన్నీ తెచ్చుకోండి, సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని తెలుసుకోండి. వాళ్ళ తాలూకా ఇంకా గ్రీవెన్సెస్ ఏమైనట్టు విని రాత్రి కాలు చూసి నడిపించాలి. పాదయాత్ర మొదలుపెట్టి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈవేళ మన వంశీ గారు ఇవాళ ఇక్కడ కార్పొరేటర్ అభ్యర్థిగా, ఇక్కడ మన పౌరణీయులు, ఇక్కడ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు కుమారుడైన మన వంశీ గారు మరియు దేవన్ రెడ్డి గారు, ఇక్కడ మిగిలిన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇవాళ భారీ ఎత్తున తరలించి ప్రజలు కూడా ఇవాళ కార్యక్రమం చేపట్టారు. ఇవాళ చివరి రోజు 10 రోజులుగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 3600 కిలోమీటర్లు నడిచి ప్రజల సమస్యలు, కష్టాలు, సుఖాలు తెలుసుకుని ప్రజల్లో వర్షంలో, ఎండలో, చలిలో, వేడిలో నడిచి ప్రజల సమస్యలను తెలుపుతున్నాము. నవరత్నాల కార్యక్రమం రూపొందించుకుని నవరత్నాల ద్వారా ఆయన మేనిఫెస్టోగా ఆయన ఎలక్షన్లోకి వచ్చి ఇవాళ దేశంలోనే ఒక చారిత్రాత్మకమైన విజయం సాధించి 151 స్థానాల్లో ఆయన గెలుపొంది ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత ప్రతి ఒక్క మాట నిలబెట్టుకుంటూ ఆయన మొత్తం నవరత్నాల కార్యక్రమాన్ని కూడా నెరవేరుస్తూ ప్రతి ప్రాంత ప్రజలకు కూడా వికలాంగులకు కానీ, వయోవృద్ధులకు కానీ, అదేవిధంగా స్కూల్ పిల్లలకు కానీ ఏ వర్గాన్ని విడిచిపెట్టకుండా ఆయన మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఇవాళ అటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి వచ్చినందుకు ఇవాళ మనకి భగవంతుడికి మనం ధన్యవాదాలు చెప్పాలి. అదేవిధంగా మన నాగిరెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన ఇవాళ గాజువాక ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కళ్ళు ఏ సమస్య అయినా సరే ఆయన పర్సనల్గా పరిశీలిస్తూ ఇవాళ ఆయన పవన్ కళ్యాణ్ కాదని ఆయన ఎన్నుకున్న